हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रीवल्ली आर्ट्स एंड ब्लॉग्स। इवाल वीडियो वच्चेसंडी మా ఇంటి సంక్రాంతి హడావిడి చూసేద్దామా। పొద్దున్నే కలాపులు వేసుకుని ముగ్గులు అయితే వేసేసుకున్నామండి। వేసేసుకున్నాక స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాము। ఫ్రెష్ అయిపోయాక పప్పు గట్ట నానబెట్టుకున్నామండి, మినపప్పు। అది పిండి రుబ్బేసుకుని గిన్నెలోకి ఒక పక్కకి తీసేసుకున్నాము। తీసేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను। కట్ చేసాక ఒక పక్కన గ్యాస్ వెలిగించుకొని పరవనం అయితే వండేసుకున్నామండి। ఒక పక్కన అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని గారెలు అయితే వేసేసుకున్నాము। వేసేసుకొని పరవనం గారెలు దేవుడి ప్రసాదానికి కొద్దిగా తీసుకొని పక్కన పెడేసుకున్నాము। మళ్ళీ బొబ్బర్ పిండి కూడా కొద్దిగా రుబ్బుకున్నామండి, అది కూడా గారెలు వేసేసుకున్నాము। వేసేసుకొని పక్కన పెడేసుకున్నాము। బయట పెరట్లోకి వెళ్ళి పువ్వులన్నీ కోసుకున్నానండి। కోసేసుకొని దేవుడి సామానం అన్నీ కూడా కడిగేసుకొని ఆ పువ్వులన్నీ కూడా అందులో వేసేసుకున్నాను। వేసేసుకున్నాక లోపల దేవుడి గదిలోకి వచ్చేసి దీపం పెట్టేసుకున్నాను। దీపం పెట్టేసుకున్న ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకొని వచ్చేసి అందరికీ టిఫిన్లు ఇచ్చేసామండి। ఇచ్చేసాక అక్క నేను కూడా టిఫిన్ చేసేసాము। చేసేసాక టమాటో ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్నాము। పక్కన పెసరపప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి, పప్పు టమాటోకి ఉడకబెట్టుకుని పక్కన అయితే రైస్ వండుతున్నాను, అంటే కొద్దిగా పులిహోర చేస్తాననేసి రైస్ అయితే వండుతున్నాను। ఒక పక్క పులిహోరకి అయితే పోపులన్నీ కూడా తీసేసుకున్నానండి। తీసేసుకొని చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను పులిహోరకి। పులిహోరకి అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను। వేసేసుకున్నాక చింతపండును కూడా బాగా ఉడకబెట్టేసుకున్నానండి। ఉడకబెట్టేసుకుని పులిహోర అయితే కలిపేసుకున్నాను। కలిపేసుకున్నాక ఒక పక్క చిక్కుడుకాయ పొడిగిరి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి। చేసేసుకున్నాక ఓ పక్కన పప్పు చారు కూడా వేసేసుకున్నాను। వేసేసుకుని ఇవన్నీ కూడా నేను డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేశానండి। చూసారు కదా మా సంక్రాంతి పిండి వంటలు అండి, ఇవన్నీ కూడా చేసేసుకున్నాము। చేసేసుకున్నాక బాబు ఫోన్ చేసి ఫొటోస్ అన్నీ పంపించి చూడమ్మా అంటే ఫొటోస్ అన్నీ చూశాను। మా ఊర్లోకి అయితే వెళ్ళామండి। మా ఊర్లో సంక్రాంతికి చాలా బాగా ప్రోగ్రామ్స్ అన్నీ కట్ట పెట్టి చాలా బాగా చేస్తారండి, గేమ్స్ కట్ట పెడతారు, అన్నీ కూడా ఆడిస్తారు, ముగ్గులు పోటీలు పెట్టారండి। ఇది ముగ్గులు పోటీలు గేమ్స్ మా సంక్రాంతికి మా ఊర్లో హడావిడి అంతా కూడా నేను బ్లాగ్ చేసి ఉన్నాను, అది ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి। బాయ్ బాయ్।